స్థానిక శాసనసభ్యులు కొల్ల రవీంద్ర గారు, అందరికీ కూడా విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఉన్న రోడ్ల వివరాలని ఒక్క నిమిషం పాటు మీ ముందుంచుతాను. మన రాష్ట్రంలో దాదాపు 54,000 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ ఉంది. దీనిలో ప్రధానంగా స్టేట్ హైవేస్ అనే కేటగిరీ కింద 12,653 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కేటగిరీ కింద 32,725 కిలోమీటర్లు, వెరసి 45,378 కిలోమీటర్లు మన యాజమాన్యాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీనికి అదనంగా 8,774 కిలోమీటర్ల జాతీయ రహదారులు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా దాదాపు మన రాష్ట్రంలో 54,000 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ ఉంది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో రోడ్ల యొక్క దుస్థితి మీకు నాకు అనుభవమే. ఈ నేపథ్యంలో మనకున్న ఈ 45,000 రమారమి కిలోమీటర్లలో దాదాపు 20,000 కిలోమీటర్లు బాగా అధ్వాన స్థితికి చేరుకుంది సార్. తమరు దీన్ని దృష్టి సారించి మాకు అడగకుండానే దాదాపు 300 కోట్ల రూపాయలని ఎస్డిఆర్ఎఫ్ కింద మాకు నిధులు సమకూర్చారు. అంటే మేము మా సమీక్ష, మా యొక్క విభాగం యొక్క సమీక్ష నిర్వహించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ప్రధానంగా మేము చెప్పిన ఈ 16,000 కిలోమీటర్లని మనం వేగవంతంగా అభివృద్ధి చేసుకోకపోతే మరింత క్షీణతకి రోడ్లు వెళ్తాయని మేము విన్నవించుకున్నప్పుడు తమరు ఎంతో సానుకూలంగా స్పందించి ఎస్డిఆర్ఎఫ్ కింద తమరు 290 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. అదేవిధంగా మరి క్యాబినెట్లో ఈ యొక్క స్టేటస్ ఆఫ్ రోడ్స్ తమరు బ్రీఫ్ నోట్ సబ్మిట్ చేయమని చెప్పినప్పుడు తమకు సబ్మిట్ చేసిన మీదట తమరు చెప్పారు ఈ 8,000 కిలోమీటర్లైనా రాష్ట్రంలో ఇంకా ఎక్కడన్నా మరి రోడ్లు పాడయ్యి మరమ్మత్తుకు నోచుకొని రోడ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అప్పుడు మేము చెప్పాం సార్, మరొక 10,000 కిలోమీటర్ల వరకు కూడా మరి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, వాటిని కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాం. తమరు వెంటనే మాకు ఆదేశాలు ఇచ్చారు 350 కోట్ల రూపాయలని మాకు శాంక్షన్ చేస్తూ 300 కోట్లని రోడ్ల మరమ్మతుల కొరకు, 150 కోట్లని జంగిల్ క్లియరెన్స్ కొరకు, అంటే రోడ్ల మీద అటు ఇటు ముళ్ళ పొదలు చెట్లు పెరిగి ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి తమరు మాకు ఇచ్చారు సార్. దీనితో పాటుగా ఈ 650 కోట్ల రూపాయలతో పాటుగా మరొక 220 కోట్ల రూపాయలని రోడ్లు మెయింటెనెన్స్ కొరకు మరియు విస్తరణ కొరకు కూడా తమరు మాకు కేటాయించారు. ఈ విధంగా ఆర్ఎన్బి రోడ్లు మరియు భవనాల శాఖకే రోడ్ల యొక్క మరమ్మతు కోసం రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలి అని మాకు ఆదేశిస్తూ 860 కోట్ల రూపాయలని ఈ విభాగానికి మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని తమరు ఈరోజు స్టేట్ రోడ్ నెట్వర్క్ వితౌట్ పాట్ హోల్స్, మిషన్ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇన్ ద స్టేట్ అని చెప్పి ఒక మిషన్ని ప్రారంభించి తమరు అమృత హస్తాల మీదుగా ప్రారంభించుకోవడం అనేది మా విభాగం యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. తమరు ఆదేశించినట్లుగా మరి 2 నెలల వ్యవధిలో ఈ యొక్క పనులన్నింటినీ పూర్తి చేసి మన రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెడుతూ గుంతలు లేని రోడ్ల నెట్వర్క్ నిర్మించి తీరుతామని చెప్పి తమరు విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చిన మనందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పెద్దలు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.